లేకపోతే చాలా పెద్ద డిసప్పాయింటేజ్. ఎందుకంటే ప్రమోషన్స్ తో రిలీజ్ చేస్తుంటే కంటెంట్ వేరేలా రెస్పాన్స్ వచ్చేది. అండ్ రేపు ఇంకో పెద్ద సినిమా కూడా ఉంది, ప్రమోషన్స్ లేకపోవడం రేపు పెద్ద సినిమాతో రిలీజ్ చేయడం అనేది చాలా డిసప్పాయింట్ అని చెప్పచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూడాల్సిన మూవీ, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు మూవీకి పబ్లిసిటీ అనేది లేదు, జీరో పబ్లిసిటీ వల్ల అసలు ఆడియన్స్ ఎవరు రాలేదు. ఒక 50% ఆక్యుపెన్సీ వరకు ఫిల్ అయింది. ప్రమోషన్ అనేది కొంచెం పీక్స్ ఉంటే మాత్రం అల్టిమేట్గా ఉండేది ఓపెనింగ్ సార్. డెఫినెట్గా 100-200% పెరుగుతుంది, మౌత్ టాక్కి కన్ఫర్మ్గా పెరుగుతుంది. బీజిఎం తెలిసిందే కదా ఆడియో మనకి ఎలా ఉందనేది, బీజిఎం కోసమే వచ్చాను నేనైతే ఆబ్వియస్గా చూసి టీజర్లో. డెఫినెట్లీ కన్ఫర్మ్ గా నేనా 5/5 ఇస్తా. అదే ధనుష్ చిత్రం చూసినాం, ధనుష్ చూసిన సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అంతరాత్మ, ఆత్మ అనమాట. మనం చనిపోయిన తర్వాత ఆత్మ వేరే ఊళ్ళలో ప్రత్యక్షం అయితే ఏ విధంగా ఉంటుంది అనేది చూపించాడు. కానీ కొన్ని కథలు చూసిన ఆత్మలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టైల్స్ ఏంటంటే ఇక్కడ డబుల్ యాక్షన్కి తీసుకున్నారు. ఫస్ట్ యాక్షన్లో ఆత్మ విడుదలైతే ఏ విధంగా ఉంటుంది, సెకండ్ యాక్షన్లో ఆత్మ విడుదలైతే ఏ విధంగా ఉంటుంది, అటువంటి మ్యాచింగ్ చేసుకుంటూ సినిమా తీశాడు అనమాట. అదే నేను వస్తున్నాను అనేది, అంటే నేను వస్తున్నాను అంటే ఆత్మకి ఆత్మ వస్తే మనకి ఏ విధంగా ఉంటుంది అనేది స్టోరీ.